హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి మొన్నటి వ్లాగ్కి నాకు నాకేందంటే వాయిస్ ఓవర్ ఇవ్వడం కుదరక నేనైతే వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదనమాట షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను వచ్చేసి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను బాయిల్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వాటర్ కూడా క్యాన్ వాటరే యూస్ చేస్తానండి సో అది ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుంటే మనం ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో అది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటాను అంతే ఫుల్లో అయితే పెట్టకూడదండి సో అది నేను వచ్చేసి టొమాటో పచ్చడికి ఏదైనా చికెన్ ఫ్రై ఉన్నా బాగుంటుంది బెండకాయ ఫ్రై అయినా బాగుంటుంది ఏదైనా ఫ్రై ఉంటే బాగుంటుంది ఇక్కడ చికెన్ లేదు అండ్ ఇక్కడ బెండకాయలు ఏమీ లేవు కాబట్టి ఇక్కడ నేను ఎగ్స్ తీసేసుకున్నాను ఎగ్స్ని బాయిల్ చేసి ఫ్రై చేసుకుంటే సూపర్గా ఉంటుంది అనమాట సో అందుకే ఇక్కడ నేను ఎగ్ ఫ్రై చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యాను అప్పటికప్పుడు అప్పటికప్పుడు కాదులేండి వన్ డే బిఫోరే అనుకున్నాను అనమాట సో అందుకే ఎగ్స్ అయితే తెప్పించాను ఎగ్స్ ఎప్పుడు ఉంటే ఏంటంటే అప్పటికప్పుడు మనం ఏదైనా యూస్ చేసేసుకోవచ్చు అండి ఇలాంటప్పుడు బాగా యూస్ అవుతుంది ఇక్కడ నేను జామ్ ఏంటంటే కట్ చేస్తున్నాను ఎప్పుడైనా మేము ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే తప్పకుండా నేను హస్బెండ్ కోసం ఇలా కట్ చేసి లంచ్ బాక్స్ ఇచ్చినప్పుడే ఒక బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తానన్నమాట అక్కడ తింటారని చెప్పేసి సో ప్రతిరోజు కాదండి ఎప్పుడైనా మేము తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ రెండు జంకలు తీసేసుకున్నాను ఆ ఒక జంక ఏటో సరిపోతుందిలే అని చెప్పేసి ఫ్రూట్స్ తినడం మన హెల్త్కి చాలా అంటే చాలా మంచిది బట్ ఏంటంటే చాలామంది ఫ్రూట్స్ తినరు తినరు అందులో నేను కూడా ఒక దాని అనమాట అసలు నేను ఫ్రూట్స్ అంటేనే అస్సలు తినేదాన్ని కాదు అలా ఉండేదాన్ని బట్ ఇప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఏంటంటే తింటే మనకు చాలా మంచిదండి తర్వాత తర్వాత మనం తినగలము లేమో అది కూడా ఒక క్వశ్చన్ మార్కే అనమాట సో ఎప్పుడైనా కానీ మనం ఇలాంటి ఫ్రూట్స్ కానీ ఏదైనా కానీ తినేయాలి ఫ్రూట్సే తప్పకుండా తినండి ప్రతిరోజు ఏ ఒక్క ఫ్రూట్ అయినా తినడం చాలా అంటే చాలా మంచిది మన హెల్త్కే చాలా మంచిది అనమాట మన హెల్త్ బాగుంటేనే మనం బాగుంటాం మనం బాగుంటేనే మన ఫ్యామిలీ బాగుంటుంది సో అందుకు అండ్ మన పిల్లల్ని మనం హ్యాపీగా చూసుకోవాలన్నా మన హెల్త్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మనం ఏం చేస్తామంటే మన గురించి మనం పట్టించుకోము పిల్లల గురించి ఫ్యామిలీ గురించి మాత్రమే పట్టించుకుంటూ ఉంటాము బట్ ఇది కూడా ఒక రాంగే చెప్ప అసలు ఆలోచించడం కూడా ఒక రాంగ్ అండి ఎందుకంటే మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది అలాగే మన పిల్లలు హ్యాపీగా ఉంటారు మనం ఏది పడితే అది ఆలోచించుకొని మన మైండ్ని పాడు చేసేసుకొని మనం సరిగ్గా తినకుండా ఏమి చేయకుండా మన ఫ్యామిలీ బాగుండాలి మన పిల్లలు బాగుండాలంటే ఎలా బాగుంటారండి మనమే అసలు మన హెల్తే బాగాలేనప్పుడు మన పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఎవరు చూడరండి మన పిల్లల్ని మనమే చూసుకోవాలి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి మనం హ్యాపీగా బాగా తినాలి మన పిల్లల్ని బాగా చూసుకోవాలి సో అది ఏది పడితే అది ఆలోచించుకొని మన ఫ్యామిలీని మనమే స్పాయిల్ చేసేసుకోకూడదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉంటాయి ఒక్కొక్క ఫ్యామిలీలో చాలా దారుణంగా కూడా ఉంటాయి ఉన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి అవి ఎప్పుడు పోవాలో అవి పోతాయి అనమాట ఎప్పుడు ఒక ప్రాబ్లమ్స్ అనేవి అలాగే ఉండవు అలాగని చెప్పి మనం తినకుండా చేయకుండా ఉంటే మాత్రం ఏంటంటే మనం మన హెల్త్ పాడైందే అనుకోండి మన పిల్లల్ని చూసే ఉండరు అనమాట అదొక్కటి గుర్తుపెట్టుకొని మనం బాగా తినాలి బాగా హ్యాపీగా ఉండాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి అప్పుడు ఫ్యామిలీ కూడా బాగుంటుందండి సో అది ఇక్కడ వచ్చేసి ఇంకో వీడియోలో నేను కొన్ని చెప్తాను ఫ్యామిలీ గురించి మాత్రమే సో చెప్పాలనుకుంటున్నాను అనమాట ఇన్ని రోజులు ఏంటంటే ఏ ఏదోలే అనుకున్నాను కానీ కొన్ని కొన్ని విషయాలతో చెప్పాలనుకుంటాను నేను కూడా మీకు చెప్తాను డెఫినెట్గా చెప్తానండి ఇక్కడ నేను టొమాటోస్లో ఏంటంటే కాసేపు ఉడికిన తర్వాత చింతపండు వేసుకున్నాను ఆ తర్వాత పసుపు వేసానండి ఆ తర్వాత కారం అనమాట మేము కారం ఎక్కువే తింటాం కాబట్టి ఫైవ్ స్పూన్స్ వేసానండి మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి టూ స్పూన్స్ ఆ త్రీ స్పూన్స్ ఎందుకంటే టొమాటోస్ పులుపుగానే ఉంటాయి అండ్ చింతపండు పులుపుగానే ఉంటుంది కాబట్టి అంత కారం పట్టిద్ది సో అది అండ్ సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట మేము కారం తింటాం కాబట్టి అంత వేసానండి సో ఈ విధంగా కలిపిన తర్వాత కాసేపు అయితే మూత పెట్టేస్తాను నేను ఒక పక్క ఏంటంటే రైస్ పెట్టానండి గుర్తులేదు అది రైస్ ఉడికిందో లేదో కూడా నాకు మూత అయితే ఉంది ఒకవైపు ఏంటంటే కోడిగుడ్లు పెట్టాను ఒకవైపు ఏంటంటే టొమాటో పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను ఒకవైపు ఏంటంటే ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను అండ్ అలాగే ధనియాల పొడి కూడా వేసానండి నేను సో అది వేసేసి కాసేపు మూత పెట్టేస్తాను ఇక్కడ మళ్ళీ ఫ్రూట్స్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇక్కడ దాన్ని పండు కూడా తీసేసుకొని బాగా దాన్ని పిల్ ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట సో ఏ ఫ్రూట్ అయినా కానీ ఈ విధంగా నీట్గా ఫస్ట్గా వాష్ చేసేసుకుంటాను ఆ తర్వాత కట్ చేసి ఒక బాక్స్లో పెట్టిచ్చేస్తానండి సో ఇలా ఉంటాయి అనమాట నా వర్క్స్ అనేవి మార్నింగ్ లేస్తే మాత్రం అసలు తీరికైతే ఉండదండి నేను వన్ మినిట్ కూడా నేను వేస్ట్ చేయను అనమాట సో ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి కాబట్టి కట్ చేసిన లేకపోతే నేను అంట్లైనా వాష్ చేసుకుంటాను అనమాట అలా జరుగుతూ ఉంటుంది ఇప్పటికి ఇక్కడ నేను ఆ రోజు ఫైవ్ థర్టీకి లేచాను కాబట్టి ఇంత వర్క్ కూడా కొద్దిగా ఫాస్ట్గాను అవుతుంది కొద్దిగా ప్రశాంతంగానూ అవుతుంది అనమాట ఇక్కడ వీళ్ళందరూ పడుకొని ఉన్నారనమాట నా హస్బెండ్ అలాగే బాబు సో అది ఇంకా వాళ్ళు లేచారంటే టీ అయితే నేను ప్రిపేర్ చేసేస్తాను సెవెన్ కల్లా నేను టీ అయితే ప్రిపేర్ చేస్తానండి సో అది టొమాటో పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిందండి ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మాత్రం చాలా చాలా బాగా టేస్టీగా ఉంటుంది సో ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ ఎగ్స్ వచ్చేసి ఫస్ట్లో కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనమాట ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ మినిట్స్ తర్వాత స్లోలో పెట్టేస్తానండి ఒక టెన్ మినిట్స్ తర్వాత టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో ఏంటంటే ఆఫ్ చేసేస్తాను ఇంకా మనకు కోడిగుడ్లు అయితే ఉడికిపోతాయి అనమాట ఈజీగానే నేను కోడిగుడ్లను రైస్లో వేసి ఉడికించవచ్చు అలా ఉడికించనండి నేను ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఆ కోడిగుడ్లు కూడా బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా సో దానివల్ల రైస్ మొత్తంలో ఏంటంటే స్మెల్ వచ్చేసిద్ది సో అందుకు ఈ విధంగా వేరుగానే ఉడికించేసుకుంటాను నేను సో అది మీకు కనుక నా వీడియోస్ తెచ్చి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని అయితే ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అనమాట చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నేను చూసినవి అవన్నీ మీతో షేర్ చేస్తానండి ఇన్ని రోజులు ఏంటంటే ఎందుకులే ఎందుకులే అని నేను షేర్ చేయలేదు కానీ కానీ నాకు కూడా అనిపిస్తుంది షేర్ చేయాలి అని చెప్పి కొన్ని విషయాలు అయితే నేను షేర్ చేస్తాను సో నేను కళ్ళతో చూసినవి అలాంటివి ఉంటాయి కదండి నాకు తెలిసినవి అవన్నీ నేను షేర్ చేస్తానండి నేను తప్పకుండా షేర్ చేస్తాను సో ఇక్కడ నేను రెండు జాంపండ్లు తీసుకున్నాను ఒక దానిమ్మ పండుగ తీసేసుకున్నానండి ఇప్పుడు నేను బాక్స్లో అయితే వేసి పెట్టేస్తాను మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి సో అది ఇక్కడ నా దగ్గర స్టీల్ బాక్స్ ఏం లేవండి అందుకే ప్లాస్టిక్ దాంట్లోనే వేస్తున్నాను అక్కడ కింద పడింది కదా దాన్ని ఇంకా వాష్ చేసి వేస్తాను కింద పడిన దాన్ని మళ్ళీ అలాగే వేసేయనమాట నేను సో అది ఇక్కడ నేనేంటే కొన్ని జామ పండ్లైతే కొన్ని జామ్ పండు ముక్కలు అయితే పెట్టేసుకుంటున్నాను సైడ్కి అంటే తింటూ వర్క్ చేసుకుందాంలే అని చెప్పేసి సో అది ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు నాకైతే అంటే ఇక్కడ ట్రైపోర్డ్ పెట్టాను కదా ఇదంతా నాకు ఖాళీగా ఉంటే ఈ ప్లేస్ అంతా ఏంటంటే నీట్గా ఉంటుందండి వర్క్ చేసుకోవడానికి కూడా అంతా పెట్టేసుకుని ట్రైపోర్డ్ పెట్టడానికి కూడా నాకు ప్లేస్ ఉండదు సో అది సో ఇక్కడ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాను అప్పటికప్పుడు నేను క్లీన్ చేసేసుకుంటానండి లేట్ చేయను నాకు అస్సలు ఇష్టం ఉండదు అలా ఆగి పెట్టేసి అక్కడే వర్క్ చేయాలంటే ఇంకా నేను మూత తీసేసాను టొమాటో పై నుంచి తీసేసి ఇంకా దాన్ని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం మూత అయితే పెట్టకూడదండి ఎందుకంటే అందులో ఉండే కొద్దిగా వాటర్ ఉండేది కదా ఆ వాటర్ కంటెంట్ అనేది మనకు ఇంకా ఉండకూడదు ఆ వాటర్ అనేది మొత్తం పూర్తిగా అంటే పూర్తిగా అంటే మరీ పూర్తిగా కాదు చాలా వరకు ఇంకా మూత పెట్టామనుకోండి ఇంకా అందులో వాటర్ అనేది వస్తూనే ఉంటాయి సో మూత తీసేసిన తర్వాత కాసేపు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏంటంటే ఈ విధంగానే మనం తిప్పుకుంటూ ఉంటే అందులో ఉన్నటువంటి వాటర్ అనేది చాలా వరకు ఇంకిపోతాయి అన్నమాట అప్పుడే మనం టొమాటో పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది లేకపోతే ఇలాగే వాటర్ వాటరీగా చేసామనుకోండి ఆ తర్వాత మనం ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు చాలా టైం ఎక్కువ తీసేసుకునిద్దండి అందుకు ఇంకా పచ్చడి కూడా అయిపోయింది సైడ్కి పెట్టేశాను ఇప్పుడు ఏంటంటే సెవెన్ అయిపోయిందండి ఇక్కడ సెవెన్ అయిపోయిందనమాట టైం వచ్చేసి ఇక్కడైతే టీ అయితే పెట్టేస్తున్నాను టీ వచ్చేసి నేను త్రీ రోజెస్ అయితే యూస్ చేస్తున్నానండి టీ పొడి వచ్చేసి ఈ మధ్య చాలా మార్చాను కానీ నాకు ఏది నచ్చలేదు అనమాట ఆఖరికి ఆ త్రీ రోజెస్ అయితే యూస్ చేస్తున్నాను మేము ప్యాకెట్స్ తెచ్చుకుంటామండి టెన్ రూపీస్వి సో అది ఫస్ట్ కొద్దిగా వాటర్ తీసేసుకొని అందులో టీ పొడి వేసేసి బాగా మర్గించేసుకుంటానండి అప్పుడే చూడండి కొన్ని అంట్లు కూడా నేను వాష్ చేసేసాను ఈ ప్రాసెస్ జరిగే టైంలోనే వాష్ చేసి పెట్టేసుకుంటాను తర్వాత మళ్ళీ చాలా అంటే చాలా అంటలు పడిపోతాయి ఈ లంచ్ మొత్తం ప్రిపేర్ చేసేసరికి నేనైతే సో అలా ఉంటే అంటలకి ఎక్కువగా పడతాయండి మా ఇంట్లో ఉండేది ముగ్గురైనా కానివ్వండి ఇక్కడైతే ఈ టీ పొడి వేసిన తర్వాత బాగా మరుగుతుంది అనమాట మరిగిన తర్వాత ఇక్కడ నేను మిల్క్ అయితే యాడ్ చేసుకుంటాను ఆ చిన్ని గ్లాస్ ఉంది కదండి ఆ గ్లాస్తో మెజర్ చేసి వేస్తాను అనమాట మార్నింగ్ ఏంటంటే బాబు కూడా టీయే తాగుతాడు మిల్క్ అయితే తాగడండి సో అది అంటే మేము మార్నింగే కొద్దిగా ఎక్కువ టీ తాగుతాం అనమాట ఈవినింగ్ కూడా తాగుతున్నాం కానీ మరి అంతగా తాగుము మార్నింగ్ మాత్రం కొద్దిగా బాగానే టీ అదే తాగుతాము సో అది ఇక్కడ నేను ఫస్ట్ ఏంటంటే ప్యాకెట్ పాలు అయితే మా బాబుకు అలవాటు ఈ మధ్య మేము ఏంటంటే కొద్దిగా ప్యాకెట్ పాలు కాకుండా పాలు అంటారు కదండీ అంటే మనం సొసైటీకి వెళ్ళి తెచ్చుకుంటాం కదా మన ఊర్లలో అయితే సో అలాగే ఇక్కడ సొసైటీకి కాకుండా ఇక్కడ మనకు పెట్టి వేరుగా అమ్ముతారనమాట ప్యాకెట్స్లో ఆ పాలు తీసుకొస్తున్నారు సో అది వాడి వాడామనుకోండి మా బాబు తాగట్లేదు అనమాట సో అందుకు నేనేం చేస్తున్నానంటే మాకేందంటే ఆ పాలు ఇష్టంగా ఉంది ఆ పాలతో టేస్టీగా అనిపిస్తుంది మాకంటే అలవాటు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ప్యాకెట్ పాలు కొద్దిగా బర్రీ పాలు కొద్దిగా రెండు కలిపి టీ చేస్తున్నాను అనమాట రెండు కలిపి చేస్తే టీ అయితే బాగుంటుంది ఓన్లీ ప్యాకెట్ పాలతో టీ చేస్తే నేను అస్సలు అనమాట టీ టీ ఎందుకో నాకు తెలియట్లేదు అస్సలు ఇష్టం ఉండట్లేదు ఓన్లీ ఆ పాలతో చేస్తే మా బాబుకి ఇష్టం ఉండట్లేదు సో అది